हाय अंडी, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल माधुरी तेलगम्माई। चैनल फर्स्ट टाइम चूस्ते प्लीज सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। नेनु कोत्तगा एवैना वीडियोस अपलोड चेस्ते मीकु नोटिफिकेशन्स वस्तायी। अंदरिकी उगादि शुभाकांक्षलु अंडी। इक्कड उगादि रोजु अन्नमाट, अंटे अम्मवारिकी नैवेद्यं पेट्टुकुंटाम मेमु। अंटे चाला मंदि ఇప్పుడు ఊళ్ళో ఉంటారు కదా, విలేజెస్ వాళ్ళు అమ్మవార్లు ఉంటారు, వాళ్ళకి నైవేద్యం పెట్టుకుంటాం అన్నమాట. వరి పిండి పునుకులు అన్నమాట ఇది. మనం ఒక గ్లాస్ పిండి మన పప్పు వేసుకుంటే రెండు గ్లాసులు వరి పిండి కలుపుకుని నైట్ ఉంచుకుంటే కొంచెం పులుస్తాయి. అమ్మవారికి పునుకులు ఇష్టం అన్నమాట. నేను ఆ రోజు పునుకులు వేసానండి, బాగా వచ్చింది అన్నమాట. పునుకులు నూనె లాగలే. ఇది మనం ఈవినింగ్ స్నాక్ కింద వాడచ్చు, లేకపోతే టిఫిన్ కింద కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట, బాగుంటాయి. తర్వాత నేను అమ్మవారికి ఇష్టమైన ముద్దపప్పు, పెసరపప్పు, పప్పు ఇవి కళ్ళండి అమ్మవారికి ఇష్టం. పునుకులు, తెలగపిండి, ములక్కూర, రైసు, పరవన్నం ఇవన్నీ చేసాం అన్నమాట. ఇవన్నీ పెట్టుకుంటారు కొంతమంది. నేను గారెలు కూడా వేసాను, గారెలు పెడతారు కానీ నేను గారెలు పెట్టలేదు. గారెలు మామూలుగా ఇంట్లోకి వేసాను అన్నమాట. నైవేద్యం ఇలా పెట్టుకుంటారండి. ఈ సమయంలో అమ్మవారికి ఇలా పసుపు రాసి మూడు బొట్టుల కింద పెట్టి అమ్మవారికి ఇలా కొబ్బరికాయ, అమ్మవారికి సాంబ్రాణి ఇష్టం కాబట్టి సాంబ్రాణి వేస్తాం. ఉగాది రోజు స్వీటు ఉగాది పచ్చడి అండి మనకి. అదే రోజు ఉగాది రోజు మార్నింగ్ ఒక సాడ్నెస్ అనమాట నాకు. ఫ్రిడ్జ్ బోర్డు పోయిందండి, అంటే సడన్గా పాలు కద్దాం అనేప్పటికీ బోర్డు పోయింది. పండగ అవ్వడం నాకు కొంచెం సాడ్నెస్గా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాం. ఇదంతా తీర్థం పెట్టారనమాట. ఆఫ్టర్నూన్ అక్కడ గుడి దగ్గర తీర్థం పెట్టారు. ఫ్లవర్ వైజెస్, కార్లు, అంటే చైన్లు, ఇయర్ రింగ్స్, ప్లేట్స్, పింగాణి కప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేశారు. బట్ ఏవి కొనలేదు. ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకుంటారు కదండి, చిన్న చిన్నవి సామాన్లు అంటారు కదా, అవన్నీ వేశారనమాట. చాలా బాగుంది. కప్స్, ఇవి ప్లేట్స్ ఇవన్నీ మనకు బాగున్నాయి కానీ కప్స్ అంత స్ట్రాంగ్గా లేవు. బట్ పర్లేదు, యూజ్ అండ్ త్రో వాడడానికి ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసారు గిన్నెలు, గ్యాస్ స్టవ్, బింది అన్నీ ఉన్నాయి. బెలూన్ వచ్చేసి ఇంత పొడుగు వస్తుందన్నమాట, బాగుంది. ఇంకా తర్వాత మేము ముందే దర్శనం చేసుకుని తర్వాత వచ్చాం. అమ్మవారికి సెలబడి పానకం సమర్పించేసుకుని దర్శనం చేసేసుకుని దండం పెట్టేసుకుని మేము బయటకు వచ్చేసాం అన్నమాట. ఈవినింగ్ లైటింగ్ కూడా బాగా పెట్టారండి, నేను ఈవినింగ్ లైటింగ్ కూడా తీసాను అన్నమాట. అమలాపూర్లో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ టెంపుల్కి వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.